కాళహస్రి పట్టణంలోని రజకులు దోబీఘాట్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం పట్టణ అధ్యక్షులు సంజాకుల మురళీకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని రజకులపై దాడులు చేస్తున్న వారిపై రక్షణ కల్పించమని, గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న రజకులకు ఊరట కలిగించే విధంగా మా పట్ల అవమానంగా వ్యవహరించే వారిపై సెక్షన్ 1860 చట్ట ప్రకారం అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రూపొందించిన జీవో పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఇంతటి అవకాశం ఇచ్చి మాకు చట్ట ప్రకారం భద్రత కల్పించిన చంద్రబాబుకు పాలాభిషేకం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. స్లోగన్స్ జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై జై రజక అనరా, అది ఎప్పుడు రజక, జై రజక, జై రజక, జై రజక చెప్నా. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై రజక, జై రజక, జై చంద్రబాబు నాయుడు, జై రజిక. శ్రీకాళహస్తిలో చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రజక సంఘాల తరఫున మాకు చాకలి చాకలోడు అనే పదాన్ని వాడుకుంటూ ఉండేదానికి మేము దీని గురించి సాయశక్తులారా దీని గురించి మేము పోరాడుతూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు మాకు దీని గురించి ఒక జీవో వదిలినారు. 1860 అనే జీవో నెంబర్ ప్రకారం మమ్మల్ని చాకలి చాకలోడు అని పిలిస్తే దీనిపైన తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. దీనివల్ల ప్రతి ఒక్కరూ రజక రజకుడు అని పిలవాలా. దీనిపై చాకలోడ చాకలి అని పిలిస్తే మీ పైన తీవ్రమైన కేసు అట్రాసిటీ అంతేనా కేసు పెడతారు. దానిపై మీకు తీవ్రమైన మాకు ఈ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు. రజక సంఘాల నేను చెప్పేదా శ్రీకాళహస్రి రజక సంఘాల ఇది దోబీఘాట్ దగ్గర పాలాభిషేకం చంద్రబాబు నాయుడికి ఘనంగా. దానిపై శ్రీకాళహస్తిలో మీ రజకుల్ని చాకలి చాకలోడు అని పిలిచే పదాలపై ఇంక మీద పిలవకూడదని, దానిపై జీవో 1860 ప్రకారం చంద్ర కేసు దీనిపై మాకు వదిలిన దానికి మేము ధన్యవాదాలు చంద్రబాబు నాయుడికి తెలుపుతూ జై రజక, జై జై రజక. ఏంపిన్నే రాపిన్నే రామచ్చా పట్టుకో, ఏ తప్పేం లేదు.